ఇవాళ వాళ్ళు అంటున్నారు 2 లక్షల రుణం మాఫీ ఇస్తారు. నాకు డౌట్ వచ్చింది, నిజంగా 2 లక్షల రుణం రుణం ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అని చెప్పి నేను కూడా లెక్కలు తీపిస్తాను. 1% కూడా లేదు. 10 ఎకరాలు ఉన్న ఆసాను కూడా తెలంగాణలో 1 లక్షకు మించి లోన్ రాదు. ఇక మరి 2 లక్షలు ఉండలేవని నువ్వు మాఫ్ చేసేది ఎక్కడిది, ఎవరది మాఫ్ చేస్తావు, ఏం కథలు చెప్తుంది అంటే వాళ్ళకి ఆ మాత్రం సోయి కూడా లేదు. మళ్ళీ ఒక్కొక్కరు చూస్తేనేమో 6 అడుగులు ఉంటారు, వేరేతో ఉంటారు, డైలాగ్ ఏమో జోరు కొడతారు, గా మాత్రం సోయి కూడా లేదు. ఇప్పుడే మా ప్రవీణ యాద్ చేస్తున్నాడు. ఒక ఆయన అంటాడు కేసీఆర్ను గడ్డ దించే దాకా నేను గడ్డం కూడా దిగా అంటాడు. ఇక నువ్వు గడ్డం దిగకపోతే ఎవరికి బాధ, నువ్వు గడ్డం పెంచుకో, సన్నాసులలో కలుసుకో, మోకాలు దాకా పెంచుకో, మాకేం బాధ. ఉంటే ఏంటని మంగళానికి బాధ ఉంటుంది, అయ్యో బిజినెస్ వాయే కదా, ఎవరికి బాధ ఉంటుంది. ఆయన నాకు నిల్వక అడుగుతా, గడ్డం పెంచుకునే ప్రతి ఒక్కడు గబ్బర్ సింగనేగా, ప్రతి ఒక్కడు నేను పవన్ కళ్యాణ్ పోదులు కొడితే ఎట్లయితే నడవదుగా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. గడ్డాలు పెంచుతాం, ఎవరిని బెదిరిస్తున్నావు, గడ్డం పెంచుతాను, నువ్వు గడ్డం పెంచుకుంటే నేను చేసుకుంటే. ఇంకొక ఆయన అంటాడు మీరు ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్, మేము కలిస్తే అట ఏంటి మీరు కలిస్తే ఏంది నాకు అర్థం కాదు. జోగి జోగి రాసుకుంటే బూడిద వాడిన, ఇప్పుడు వచ్చేటప్పటికే నేను రాంగ రాంగ సారంపల్లి కాడ ఆయన వాళ్ళు చూడలే కానీ నేను విన్నా. ఒక ఆయన ఎల్లయ్య ఉన్నాడు, ఇంకో ఆయన మల్లయ్య ఉన్నాడు, ఇద్దరు రైతులు సారంపల్లి వాళ్ళకి నేను చెప్పినా అని చెప్పకూరు మళ్ళా నన్ను తిరుగుతారు. వాళ్ళిద్దరు ఆడ ముసం ముచ్చట పెట్టుకుంటే నేను ఇంకెళ్ళి మెల్లగా విన్నా. ఎల్లయ్యకేమో ఏట్లు లేవు, మల్లయ్యకేమో బండి లేదు, కానీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు ఎక్కడైనా. అరే ఎల్లయ్య మనం రేపు తెల్లారం వరకు బొల్లారం పోవాలరా తిరుపతికెళ్ళి బయలుదేరి ఈయన అంటున్నాడు. రైట్ బొల్లారం ఏంద్రా, మనం దాటి సికింద్రాబాద్ అవతలికి అటు వీరికెళ్ళి బొంబాయిలో పోవాలని మళ్ళీ చెప్తాను. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మళ్ళీ బండి లేదు కానీ ఇద్దరు కలిసి తెల్లారే వరకు బొల్లారం పోదామని బయలుదేరినాడు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్ లేడు, ఇద్దరు కలిసి బయలుదేరింది. కొట్టేస్తాం, గుట్టేస్తాం, కుమ్మేస్తాం, మీ బొంద అవుతుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాస్తారు తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు, ఇద్దరు అవుట్. కానీ నరకుడు మాత్రం ఎట్లా నరుకుతున్నారంటే అబ్బాబాబాబాబ దించేస్తాం, కొట్టేస్తాం, గుద్దేస్తాం. డబ్బాలు తెరిచిన రోజు ఎవరు బాగోతాలు ఏందో అందరికీ బయటపడతాయి. ఈ డైలాగులు పెట్టే వీరులు చూరులు అందరి కథ కూడా బయటపడుతుంది. మీ అందరితో నేను కోరేది ఒకటి, నా సాయశక్తుల మీ ఆశీర్వాదంతో గెలిచిన శాసనసభ్యుడిగా, మీ ఆశీర్వాదంతో గెలిచిన మీ సోదరుడిగా నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఈ 9.5 ఏళ్లలో ఒక శాసనసభ్యుడిగా, ఈ 4 ఏళ్లలో ఒక మంత్రిగా సిరిసిల్లకు నేను ఏం చేసిన అనేది మీ కళ్ళ ముంగట్నే ఉన్నది.